సో ఈ చుట్టూ ఉన్న మొత్తం అక్కడి నుంచి కనిపిస్తున్న ఆ కోట గోడలు మొత్తం ఈ కాకతీయుల కాలం నాటి. సో అక్కడ ఒక ఎంట్రన్స్, అక్కడ ఒక ఎంట్రన్స్, అటు సైడ్ ఒక ఎంట్రన్స్, నెక్స్ట్ అటు సైడ్ ఒక ఎంట్రన్స్. సో మొత్తం ఫోర్ ఎంట్రన్స్లు కదా హేమంత్. సో ఫోర్ ఎంట్రన్స్లు. ఇప్పుడు నేను నిల్చున్నది కుష్మహల్. కుష్మహల్ పైన వ్యూ ఇది. సో ఇక్కడ నుంచి చూస్తే అక్కడ కనిపిస్తున్నది కదా, అది గుండు చెరువు కదా. సో అది గుండు చెరువు. ఇక్కడ ఉన్నవన్నీ కాకతీయ కట్టడాలు. ఇక్కడ కాకతీయ కోటలో మెయిన్గా ఇందాక చూసిన వీడియోలకు సంబంధించిన అన్ని కట్టడాలు అక్కడ ఉన్నాయి. సో అక్కడే కోహినూర్ డైమండ్ ఉండేదని నమ్ముతుండేనంట. మేబీ నాట్ షూర్, చెప్పు హేమంత్. మాలిక్ కపూర్ సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్వైట్ చేసుకొని కొన్ని రాజ్యాలను అన్నిటి మీద దండయాత్ర చేసి కోహినూర్ అయితే పట్టుకొని పోయాడు. ఎగ్జాక్ట్గా ఏ రాజ్యం నుంచి కోహినూర్ పట్టుకుపోయిందో తెలియదు. కానీ ఒక మిత్ ఏంటిదంటే కాకతీయుల దగ్గరే ఉండే, కాకతీయులు ఒక డైమండ్ని బాగా ప్రొటెక్ట్ చేసేది, అదే కోహినూర్ అయి ఉండొచ్చు, అదే మాలిక్ కపూర్ పట్టుకొని వెళ్ళి ఇక్కడ పెట్టవచ్చు అని ఒక నమ్మకం. సో నమ్మకాల ప్రకారం కోహినూర్ అనేది ఎగ్జాక్ట్లీ ఆ కొండ మీద, గుండు చెరువు అనే కొండ మీద అక్కడ, దాని పేరుతోనే ఏకశిలా నగరం అనే పేరు వచ్చింది. సో అక్కడ ఒకే ఒక పెద్ద రాయి ఉన్నది కాబట్టి ఆ రాయి పేరు మీద దీనికి ఏకశిలా నగరం, వరంగల్కి ఏకశిలా నగరం అని పేరు వచ్చిందన్నమాట. సో గ్రేట్ స్టోరీ.